ప్రియమైన సహోదరి సహోదరులారా, మే మాసము 30వ తారీఖు మరియమాత పూజిత మాసము. ఈ నెలలో చివరి ఆదివారము అయినప్పటికీ కూడా ఈరోజు పరమ పవిత్ర దేవుని మహోత్సవము అంటే త్రిత్రైక దేవుని మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. మరి ఈరోజు దివ్యపట్నాన్ని కనుక మనము చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 32వ వచనం నుండి 34వ వచనము మరియు 39వ వచనం నుండి 40వ వచనాన్ని, అదేవిధంగా పునీత పౌరు గారు రోమీలకు వ్రాసిన లేఖ 8వ అధ్యాయము మరి 14వ వచనం నుండి 17వ వచనం వరకు ధ్యానిస్తూ ఉన్నాము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16 నుండి 20వ వచనం వరకు ధ్యానిస్తూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, త్రిత్వైక సర్వేశ్వరి మహోత్సవము అంటే మనము చిన్నతనంలో ఉన్నప్పుడే మన పెద్దవారు అమ్మా నాన్న లేదా నాయనమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్యలలో ఒకళ్ళు ఎవరో ఒకరు మనకి సిలువ గుర్తు ఎలా వేయాలో నేర్పిస్తూ ఉంటారు. అంటే అప్పుడు దాని అర్థం మనకు తెలియకపోవచ్చు, అయితే వారు చెప్పింది మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరికొంత వయసు పైబడే కొన్ని సత్యోపదేశ సంక్షేపంలో మరి పితా పుత్ర పవిత్రాత్మ అనే ముగ్గురు వ్యక్తులు ముగ్గురు కాదు ఒకే వ్యక్తి అయి ఉన్నారని మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఇదే త్రిత్వైక దేవుని యొక్క మహిమ అని మనము గుర్తించి ఉన్నాం. కానీ తర్వాత కాలక్రమేమంలో మనము పెద్దవారయ్యే పొంది దేవుడే మన జీవితానికి పునాదిగా నిలుస్తూ ఉన్నారు. అంటే ఒకే దేవుడు అనే పరమరహస్యాన్ని మనము మన మానవ తెలివితేటల చేత మన హృదయముతో ఆయనను అంగీకరించి విశ్వసించి ఆయన అనుభూతిని పొంది ఉండాలి. ఈ త్రిత్రైక దేవుని యొక్క ప్రేమ బంధము ఎలా ఉంటుందో మనం జీవించినప్పుడు మాత్రమే అది మనకు సాధ్యపడుతూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆదివారము తల్లి తిరుసవ ఈ పరమ పవిత్ర త్రిత్రైక దేవుని మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. మీ అందరికీ ఈ మహోత్సవ పండుగ శుభాకాంక్షల్ని తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహిమను మరి జరుపుకుంటూ ఉన్నాం. మన దేవుడు ప్రేమించేవాడే, అందుచేత ఆయనకి ఒక ప్రేమ బంధము మనతో ఉంది. మనతో కాదు, పితా పుత్ర పవిత్రాత్మ అనే ఒక బంధము మనల్ని శాసిస్తూ ఉంది, మనల్ని కాపాడుతూ ఉంది. కాబట్టి ఈ పండుగ రోజున దేవుని యొక్క మహిమని ప్రేమ బంధాన్ని గురించి ధ్యానం చేసుకుందాం. మన దేవుడు ఒంటరితనాన్ని కోరుకోడు. ఆయన ఒక కుటుంబాన్ని సృష్టించాడు. ఆ కుటుంబంలోనే పిత పుత్ర పవిత్రాత్మ అనే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఆ ముగ్గురు వ్యక్తులు కలిసి ఒక సంఘంగా జీవిస్తూ ఉన్నారు. మరి ఈ ముగ్గురులో కూడా హెచ్చుతగ్గులు ఏమైనా ఉన్నాయా? చూడండి, ఒక కుటుంబంలో తల్లి తండ్రి బిడ్డలు ఉంటే వాళ్ళలో వాళ్ళకి పొసగక నా మాటే నెగ్గాలి అనేటువంటి పంతాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ పితా పుత్ర పవిత్రాత్మ అనే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు కదా, మరి ఈ కుటుంబం ఏ విధంగా ఉంది అంటే ఈ కుటుంబం ప్రేమతో జీవిస్తూ ఉంది. తండ్రి దేవుడు ఈ లోకమును చూస్తూ ఉన్నాడు, ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు అని చెప్పడానికి నిదర్శనంగా తన ప్రియమైన కుమారుణ్ణి ఈ లోకానికి పంపిస్తూ ఉన్నారు. మరి అలా పంపించడమే కాకుండా ఆ ప్రియకుమారుడు ఏం చేస్తూ ఉన్నాడు? తండ్రి అప్పగించినటువంటి బాధ్యతను నెరవేరుస్తూ ఉన్నాడు. తన రక్తాన్ని చింది సిలువ పాటల మరణం నుండి ఉత్థానమై తిరిగి తండ్రి యొద్దకు వెళ్తూ ఉన్నాడు. మరి ఇది రెండు కార్యక్రమాలు జరగటానికి మరి పవిత్రాత్మ అనే వ్యక్తి వీటికి సంధానకర్తగా ఉంటూ ఉన్నారు. కాబట్టి తన సిలువ రక్తం ద్వారా సర్వ మానవాళిని కాపాడినటువంటి ప్రభువుని ఆయన యొక్క ప్రేమని మనము అర్థం చేసుకోవాలి.
అదే విధంగా మరి తండ్రి కుమారుల యొక్క పరిశుద్ధాత్మల ప్రేమ బంధం వారి జీవితం మరి మన జీవితంగా ఆదర్శంగా నిలుస్తూ మరి మనలో కూడా ఆ ప్రేమ బంధంలో జీవించడానికి కావలసినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు యొక్క వరాలను పొందుకోవాలి. మరి కాబట్టి మనము కూడా ఆయన ప్రేమను పొందుకోవడానికి దేవుని ప్రేమలో జీవించాలి అంటే మనము కూడా మన పక్కన ఉన్నటువంటి ఇతరులను కూడా అంగీకరించాలి, ఇతరుల్ని ఆదరించాలి, వారితో సహనంగా మెలగాలి, అందరికీ శాంతిని ప్రేమని దయచేయాలి, అలాగే మనలో ఉన్నటువంటి సహోదరి సహోదర తత్వాన్ని మరి వారితో కలిసి జీవించే విధంగా మన జీవితాన్ని మలుచుకోవాలి. మరి ఈనాటి సువిశేషం కనుక మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభువు తన శిష్యులను ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, ఇహ పరలోకములందు నాకు సర్వాధికారము ఇవ్వబడింది, అయితే మీరు వెళ్ళి సకల జాతుల జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం ఇవ్వండి, అదేవిధంగా వారిని నా శిష్యులుగా చేయండి అని చెప్పి ప్రభు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ పితా పుత్ర పరిశుద్ధాత్మ మనందరినీ కూడా కాచి కాపాడి ఈ యొక్క పండుగ రోజున ఆ యొక్క ప్రేమ బంధాన్ని మన సహోదరులతోనూ మన కుటుంబంతోనూ మన ఇరుగు పొరుగు వారితో పంచుకొని ఆ యొక్క పవిత్రాత్మ శక్తి ద్వారా వరాలను పొందుకొని మంచి జీవితాన్ని జీవించడానికి ప్రయాసపడదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున దేవుడు మనల్ని దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.